హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియోకి అయితే ఒక్క లైక్ చేయండి. సో ఈరోజు కృష్ణాష్టమికి మేమైతే ఎలా ప్రిపేర్ చేసుకున్నామనే వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో ఇక్కడైతే మావయ్య కృష్ణుని కూర్చోబెట్టి రెడీ చేసేస్తున్నారన్నమాట. ఫ్లవర్స్ అన్నీ వేసి అలంకరించేస్తున్నారు. నేనైతే దియాన్ని రెడీ చేయడానికైతే వచ్చేసానండి. బికాస్ స్కూల్లో అయితే దియాన్కి కృష్ణుని డ్రెస్ వేసి పంపమని చెప్పారు. సో అందుకే ఓకే రెడీ చేసేసుకుందామని అయితే నేను దియాన్ని తోడుకొని వచ్చాను. సో చూడండి, కూర్చొని ఉన్నాడు. యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ అయితే పైజామాతో చేశానండి. ఇప్పుడైతే స్కూల్కి పంపాలి కదా, సో అందుకే షర్ట్ ఉండేలా అయితే తీసుకున్నానన్నమాట. కృష్ణాష్టమి ఇది. నేను ఆల్రెడీ మీకు ఒక వీడియోలో అది వేశానండి, చూపించాను కూడా ఆ డ్రెస్ని. సో ఇక్కడైతే నేను దియాన్ రెడీ చేయడానికైతే వచ్చేసాను. సో చూడండి, రెడీ చేసేసుకుంటున్నాను. యాక్చువల్లీ కృష్ణుడు అనగానే ఆల్తా వేస్తే చాలా బాగుంటుందండి, చెయ్యికి కాలికి అంతా ఆల్తా వేస్తే బాగుంటుంది. కానీ నేను 2 షాప్స్లో అడిగాను, నాకైతే దొరకలేదు. సో ఓకే, అది కూడా కెమికల్ బేస్డ్ కదా అని లైక్ తీసేసుకున్నాను, వద్దు అని అయితే అనుకున్నాను. సో నానికైతే నేను కూడా చాలా ఆర్గానిక్ అయితే పెడతానండి, ఏది కెమికల్స్ అలాంటివి ఏంటి వాడను, ఏది వాడను అన్నమాట నేను. సో ఇక్కడైతే డ్రెస్ వేసి రెడీ చేస్తున్నామండి దీన్ని. పిల్లల్ని రెడీ చేయాలి అంటే నిజంగా చాలా అంటే చాలా పేషెన్స్ ఉండాలి. వాళ్ళు ఎలా చెప్తే అలా మనం ఆడితేనే వాళ్ళు అక్కడ కూర్చుంటారు, రెడీ చేసుకుంటారు. సో తను కూడా అంతేనండి. బట్ ఏంటంటే చాలా అంటే చాలా కోఆపరేట్ చేశాడన్నమాట దియాన్ నాకు. నేను ఎలా కావాలి అంటే అలా కూర్చున్నాడు, చాలా బాగా కోఆపరేట్ చేశాడు. సో దట్ నేను కూడా ఇంత బాగా ఈ వీడియో చేయగలిగానండి. బట్ అక్కడక్కడ కూడా తను నాకు ఆ కలర్ పెట్టాలి, నాకు ఈ కలర్ కావాలి, నాకు గ్రీన్ కలర్ కావాలి అని అయితే అన్నాడు. కాకపోతే నేను అది పెట్టలేదండి, జస్ట్ పెట్టేలా అలా యాడ్ చేసి తీసేశానన్నమాట. సో మళ్ళీ తర్వాత నీకు నేను కొంచెం పెడతాను మమ్మీ అనడం ఇలా చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాడండి రెడీ చేసేటప్పుడు. సో మీ పిల్లలకు కూడా కృష్ణాష్టమి రోజు ఇలా రెడీ చేశారా, కృష్ణాష్టమి పండుగ జరుపుకున్నారా అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఎలా పిల్లలు కోఆపరేట్ చేశారు ఏంటి అనేది అయితే. సో చూస్తున్నారు కదా, సో ఇలా అయితే నేను రెడీ చేసేసుకుంటున్నాను దియాన్ని. దియాన్ వాళ్ళ స్కూల్లో కూడా కృష్ణాష్టమి జరుపుకుంటారండి. సో అందుకే వాళ్ళ మ్యామ్ అయితే చెప్పంపించారన్నమాట, కృష్ణ డ్రెస్లో పంపించండి అని. అందరూ ఆల్మోస్ట్ చాలా అంటే చాలా బాగా రెడీ అయ్యి వచ్చారండి. నేను ఆ క్లిప్ కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను చూడండి, చాలా బాగా సెలబ్రేట్ చేశారు కూడా వాళ్ళ స్కూల్లో. కాకపోతే స్కూల్ వీడియో వేయొచ్చు, కానీ వాళ్ళైతే 9:16 రేషియోలో తీస్తారండి. అదైతే మనం ఇలా ఫుల్ వీడియోలో అప్లోడ్ చేయలేము. సో అందుకే నేనైతే ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేశానో దాన్ని అయితే పోస్ట్ చేస్తున్నానన్నమాట. సో మిర్రర్లో చూసుకుంటున్నాడు ఎలా రెడీ చేశాను ఏంటి అంట. ఇక్కడైతే నాకు గ్రీన్ కలరే కావాలి, నాకు గ్రీన్ కలరే కావాలి అని అయితే ఇది చేశాడండి, మారం చేశాడు. అందుకే నేను జస్ట్ ఆ గ్రీన్ కలర్ అలా తీసి పెట్టినట్టు యాక్ట్ చేసి తీసేశానన్నమాట. తనకు తెలీదు పెట్టింది అనే ఒక దీంట్లోనే ఉన్నాడు. సో వాళ్ళు కూడా సాటిస్ఫై అయిపోతారండి ఇలా చేస్తే మనం. చాలా అంటే చాలా టెక్నిక్స్, చాలా ట్రిక్స్ అయితే మనం నేర్చుకోవాలి పిల్లల్ని పెద్ద చేసేటప్పుడు, భోజనం తినిపించేటప్పుడు. సో ఇలాంటి టైమ్స్లో అంతా నిజంగా చాలా అంటే చాలా పేషెన్స్ ఉండాలి మనకు లేడీస్కి. ఒక విషయం ఏంటంటే దియాన్ అయితే చాలా బాగా కోఆపరేట్ చేస్తాడు, చాలా బాగా చెప్పిన మాట కూడా వింటాడండి. సో అందుకైతే నిజంగా నేనైతే చాలా హ్యాపీ అన్నమాట. సో తను కోఆపరేట్ చేశాడు కాబట్టే ఈ వీడియో ఇంత బాగా వచ్చింది. యాక్చువల్లీ పుట్టింటికి రాఖీ కట్టడానికి అనే ఒక వీడియో చేశాను చూడండి, అందులో నా మేనకోడలను కూడా చూపించాను. తనైతే దియాన్ కన్నా 1.5 మంత్ చిన్నదండి, జస్ట్ 1.5 మంత్ చిన్నది. సో తనైతే ఒక్క ఫోటో కూడా తీయించుకోలేదంటండి, చాలా అంటే చాలా ఇచ్చేసిందంట, ఒక్క ఫోటో కూడా తీయించుకోలేదంట. ఇక్కడైతే నేను నీకు రెడీ చేయలే అన్నాడండి. సో గ్రీన్ కలరే కావాలి అన్నాడు మళ్ళీ.
सो अगे ने ग्रीन कलर नला तीसुकोनी इला पेट्टिंचेसुकुंटुन्नानु इला चेस्ते कानी मनम अनुकुन्न पनी मनकु अव्वदु कदा सो अंदुके तनु एला अनुकुन्नाडो अला नेनु कूडा ओके अनि चेप्पेसि पेट्टेय अनि चेप्पानु सो तनैते इला पेट्टि इला चेसेसाडु अन्नमाट नन्नु ఇప్పుడు నేను పెడుతున్నాను కదండి ఈ కలర్ బొట్టులు ఇది మీకు జ్ఞాపకం ఉంటే చెప్పండి మేమైతే చిన్నప్పుడు వీటిని యూస్ చేసేవాళ్ళం ఇది ఇంట్లో ఉంది అంటే ఇందులో ఇంకొక కలర్ అయితే ఉండేదండి గోల్డెన్ షైనింగ్ కలర్ అయితే ఉండేది ఇప్పుడు నేను తీసుకున్న ఆ బాక్స్ లో అయితే ఆ కలరే లేదన్నమాట బట్ అప్పుడు మేము చిన్నప్పుడు యూస్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ అన్ని కలర్ల కన్నా ఆ కలర్ అయితే ఫస్ట్ అయిపోయేదన్నమాట ఆ గోల్డ్ షైనింగ్ కలర్ అయితే చీక్స్ పైన వేసేసుకోవడం చేతిలో వేసిలా రుద్దేసుకోవడం ఇలా చేసి మురిసిపోయేవాళ్ళం కదా సో నాకైతే ఒకలా ఆ కలర్ లేదేంటి అనైతే నేను ఫీల్ అయ్యానన్నమాట ఫస్ట్ చాలా అంటే చాలా బాగుంది ఆ కలర్ అయితే सो చూడండి ఇలా అయితే నేను రెడీ చేసుకున్నాను ఈ హార చేతులకు వేస్తున్నవైతే నేను కృష్ణాష్టమికి మా ప్రిపరేషన్స్ అన్న ఒక వీడియో చేశాను చూడండి అందులో రెడీ చేసుకున్నాను సో ఇయర్ రింగ్స్ పెట్టానండి పెట్టిన తర్వాత తను నొప్పి అన్నాడు సో అగైన్ నేను తనకు చెప్పాను ఓకే నొప్పి అయితే ఉందా నేను రెడీ చేసి మళ్ళా పెడతానని చెప్పి జస్ట్ అలా ఓపెన్ చేసి మళ్ళీ అలా ప్రెస్ చేశాను ఇప్పుడు రెడీ చేశాను ఇప్పుడు నొప్పి అవ్వదు అని చెప్పి సో అందుకు వాడు సాటిస్ఫై అయ్యాడన్నమాట సో ఎలా ఉంది చూడండి పిల్లల దగ్గర మనం ఎలా పెట్టామో దాన్ని మళ్ళా పెట్టినా కూడా మనం చెప్పే ఆ ఒక్క మాటలో ఓకే ఏదో రెడీ చేసేశారు ఇప్పుడు నొప్పి అవ్వట్లేదు అని వాళ్ళు ఫీల్ అవుతారన్నమాట సో ఇలాంటి ట్రిక్స్ ప్లాన్ చేస్తేనే అండి మనకు కూడా కొంచెం ఈజీ అవుతుంది సో ఇలా అయితే చూడండి నొప్పి అంటున్నాడు సో ఇలా అయితే నేను రెడీ చేసుకున్నాను అన్నమాట దియాన్ని ఈ ఫ్లూట్ కూడా నేను ప్రిపేర్ చేసుకున్నానండి మీకు ఆ వీడియో చెప్పాను కదా చూడండి ఇక్కడ ఎలా చేసాడో చూడండి నా ఫేస్ లో కనిపిస్తుంది కదా సో తను పెట్టింది అన్నమాట గ్రీన్ కలర్ ఇలా పెట్టి ఇలా చేసాడో ఆ ఫ్లూట్ కూడా నేను రెడీ చేసుకున్నానండి సో ఇక్కడ అయితే రెడీ అయిపోయాడు ఇప్పుడు పూజ అయితే చేసి స్కూల్ కి అయితే తీసుకెళ్లిపోతాను సో నేను ఫస్టే ఫీడ్ చేసి తనికి భోజనం అన్ని తినిపించేసి తర్వాత అయితే రెడీ చేయడానికి అయితే తీసుకెళ్ళాను అన్నమాట సో ఇప్పుడు పూజ అవ్వగానే మనమైతే స్కూల్ కి వెళ్ళిపోతాం స్కూల్ లో కూడా చాలా అంటే చాలా బాగా రెడీ అయ్యారండి అందరూ చాలా మంచిగా రెడీ అయ్యారు అన్నమాట చూడండి పూజ చేయిస్తున్నాను దియాన్ అయితే ఫుడ్ తినడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పెడతాడండి ఆల్మోస్ట్ 1 hour to 1.5 hour తీసుకుంటాడన్నమాట ఒక టైంకి తినాలి అంటే టీవీ వేసినా ఆటలాడించుకుంటూ తినిపించినా కూడా ఆల్మోస్ట్ ఎలా లేదన్నా 45 to 1 hour అయితే చేస్తాడు సో మీ పిల్లలు కూడా భోజనం చేయడానికి ఇలానే చేస్తారా అనేది అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ వన్ మోర్ థింగ్ అండి ఛానల్లో వ్యూస్ బాగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదండి సో ప్లీజ్ వీడియోని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో దట్ మేము చేసే ఈ హార్డ్ వర్క్కి మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అండ్ ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకురావాలని అయితే అనుకుంటామన్నమాట మేము కూడా సో ఇక్కడైతే రెడీ అయిపోయి కార్కి అయితే వెళ్ళిపోయామన్నమాట స్కూల్లోకి వెళ్ళి ఇప్పుడు స్కూల్లో దించేసి వచ్చేద్దామండి ఇక్కడ హాయ్ చెప్తున్నాడు అందరికీ ఫ్రెండ్స్ ఇలా ఇలా థమ్స్ అప్ ఇచ్చాడుంటే అది ఫ్రెండ్స్ అండి మేము నేర్పింది అది ఫ్రెండ్స్ చేసుకో హై ఫై ఇచ్చుకో ఇలా అయితే ఇంట్లో వాళ్ళ డాడీ నేర్పించారన్నమాట సో అందుకే మీకు కూడా అందరికీ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు అన్నమాట
ఏదో పాట ఒకటి పాడుతున్నాడు. సో చూడండి ఎంత బాగా రెడీ వచ్చారో. స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో చూడండి ఎంత బాగా రెడీ వచ్చాడో. ఇక్కడైతే ఎప్పుడు ఇదేనండి, కార్ దిగంగానే నాతో అయితే అస్సలు రాడు. నేను కార్ క్లోజ్ చేసి బ్యాగ్ తీసుకొని వెళ్ళేలోపు తనైతే క్లాస్ రూమ్ దగ్గర ఉంటాడన్నమాట. పోయి చూడండి ఎంత ఫాస్ట్గా పరిగెడుతున్నాడో. ఎప్పుడు అయితే చాలామంది పిల్లలైతే ఆల్మోస్ట్ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ తీసుకుని వెళ్ళి క్లాస్ రూమ్ దగ్గర దింపి వస్తారు, కానీ వీడైతే ఫస్ట్లో పారుతాడన్నమాట అందరికన్నా ముందు. చూడండి ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారు స్కూల్లో. అందరూ చాలా బాగా రెడీ అయి వచ్చారు. కొందరైతే రాధే, కొందరైతే కృష్ణ, ఇలా అయితే అందరూ రెడీ అయితే వచ్చారు. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కూడా చేశానండి కృష్ణాష్టమి. అప్పటికైతే ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి నేను అప్పుడైతే పోస్ట్ చేయలేదు, బట్ వీడియోస్ అయితే ఇప్పుడు కూడా నా దగ్గర ఉన్నాయన్నమాట, లాస్ట్ ఇయర్ది అండ్ ఫస్ట్ ఇయర్ది కూడాను. సో ఫస్ట్ ఇయర్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అండ్ వీడియో అంతా. సో అదైతే నేను ఈ వీడియోలో యాడ్ చేయలేదు, కానీ ఇన్ కేస్ మీకు కావాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ది ఒక వీడియో చేసి పెడతాను, నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఇక్కడైతే నేను దేవునికి నైవేద్యం చేసేసుకున్నానండి. సో ఇవి ఉషీళ్ళు అంటామండి మేము, మీరేమంటారు అనేది అయితే నాకు చెప్పండి. సో మేమైతే ఉషీళ్ళు అంటాం దీని పేరైతే. సో ఇక్కడైతే కొంచెం సేపు దియానికి ఫోటో షూట్ చేద్దాంలే అని అయితే అనుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే మేమైతే 6th కృష్ణాష్టమి సెలబ్రేట్ చేశామండి, కాకపోతే 6th మార్నింగ్ అంతా కృతిక నక్షత్రం ఉండింది కాబట్టి అప్పుడైతే ఇంకా కృష్ణాష్టమి స్టార్ట్ అవ్వలేదు. సో ఈవినింగ్ కల్లా అష్టమి స్టార్ట్ అయిందన్నమాట, కృతిక పోయి అష్టమి నక్షత్రం స్టార్ట్ అయ్యింది. సో మేము అష్టమి స్టార్ట్ అయిన తర్వాత అయితే పూజ చేసుకున్నామండి. ఈవినింగ్ ఒక 6:30 అలా అయితే పూజ చేసుకున్నాము. నేనైతే దేవునికి ఉషిల్లిలా ఉల్లిపాయలు ఏది వేయకుండా అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. మేము తినడానికైతే ఉల్లిపాయలు వేసి రెడీ చేసుకున్నానండి. అది కూడా ఒక వీడియో చేశాను, ఖచ్చితంగా కుకింగ్ రెసిపీస్లో నేను పోస్ట్ చేస్తానండి, ప్లేలిస్ట్లో అయితే పెడతాను కుకింగ్ రెసిపీస్లో. ఇంకా నేను కొంచెం ఎడిటింగ్ వర్క్ చేయాలన్నమాట, సో చేసి అయితే పెడతానండి. సో ఇక్కడైతే నైవేద్యం పెట్టిన తర్వాత దియాని చేత ఇలా అడుగులు అయితే వేయించాను. ఇది నేను మీకు చూపించాను కదండి, బియ్యం అయితే నానబెట్టుకున్నాను అని చెప్పేసి. సో ఆ బియ్యాన్ని అయితే నేను రుబ్బి ఇలా ఒక ప్లేట్లో వేసి పెట్టేసుకున్నానన్నమాట. సో ఇప్పుడైతే తనతో ఇలా అడుగులు పెట్టించేశాను. సో తనైతే చాలా బాగా అంటే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడనే చెప్పాలి. చేశారండి. సో ఇక్కడైతే సారీ అండి, ఈ బిట్ వచ్చేసి చెప్పాను కదా 9:16 రేషియోలో వచ్చేసింది అన్నమాట, సో అందుకే కొంచెం బ్లర్గా తెలుస్తుంది. సో ఇలా వచ్చేసిన తర్వాత అయితే ఇక్కడ పూజ చేసేస్తున్నాడు దేవునికి. సో నేను కూడా అలానే పూజ చేసేసుకున్నానండి. సో ఇక్కడైతే తను అడుగులు పెట్టుకుని వచ్చాడు కదండి, సో దానికంతా నేను పసుపు తర్వాత కుంకుమ పువ్వులు పెట్టి ఇలా పూజ చేసేసుకున్నాను. సో తన అడుగులను కూడా ఇలా కృష్ణయ్య అడుగులు కదండి ఇవి, సో వీటిని అయితే నేను పసుపు కుంకుమ తీసుకొని పువ్వులు పెట్టి ఇలా చేసుకున్నానన్నమాట. ఇక్కడైతే మొక్కుతున్నాడు. శ్లోకాలు అయితే చాలా బాగా చెప్తాడండి, ఆల్మోస్ట్ ఒక 10-12 శ్లోకాస్ చెప్తాడన్నమాట. సో ఆల్మోస్ట్ నేను ఒక 2 శ్లోకాస్ అయితే వీడియోస్లో వేశానన్నమాట, మీరు చూసిండొచ్చు. సో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే తను చెప్పే శ్లోకాస్ అయితే ఒక వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. అండ్ పాటలు కూడా చాలా అంటే చాలా బాగా పాడతాడండి, ఎందుకంటే వాళ్ళ తాతయ్య ఉన్నారు కదా మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారు, సో వాళ్ళైతే కోలాట గురువులు అన్నమాట. సో వాళ్ళ దగ్గర అయితే వీడు నేర్చుకున్నాడు. సో ఇలా అయితే నేను పూజ చేసేసుకొని అడుగులు అయితే ఇలా వచ్చాయండి, మా చిన్ని కృష్ణయ్య అడుగులు అయితే ఇలా వచ్చాయి. పూజ చేసేసుకొని అయితే కంప్లీట్ చేసుకున్నామండి. సో మా ఇంట్లో అయితే కృష్ణాష్టమి మేము ఇలా జరుపుకున్నామండి. మీరు
మీ ఇంట్లో కృష్ణాష్టమి జరుపుకున్నారా అనేదైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అండ్ వీడియోకి అయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.